అందించాలన్న ఉద్దేశంతో నీళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 24 గంటల కరెంటుతో పాటుగా రైతులు పెట్టుబడి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధికి, అలాగే రేపు భవిష్యత్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీనే కాబట్టి రేపు తెలంగాణ నవనిర్మాణంలో మేము సైతం అంటూ ఏమి ఆశించకుండా నాకు మరింత బలాన్ని ఇవ్వడం కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు మీ అందరు కూడా నేను పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీ గౌరవం పార్టీలో మీ గౌరవాన్ని ఉపయోగించే విధంగానే ఉంటుంది. ఒకసారి టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్న తర్వాత కొత్త వాళ్ళనో పాత వాళ్ళనో విభేదాలంటూ ఏమీ ఉండవు. మీరు కూడా మనసులో అట్లాంటివి ఏమి పెట్టుకోవద్దు. ఒకసారి కండువ కప్పుకున్న తర్వాత అందరూ మనమే అయిపోతుంది. కొత్త నీరు పాత నీరు అని ఉన్నది, చేరేదాకనే కొత్త పాత ఉండే చేరేదా అంతా ఒకటే. తప్పకుండా రేపు కూడా ఇంతమంది పోయినారు, వాస్తవంగా అందరూ ఆత్మీయులే ఉన్నారు. నేను తిరుపతిని కూడా చాలా సందర్భాలను కూడా మాట్లాడడం జరిగింది. దేనికైనా తప్పకుండా ఎన్నికల ముందు వస్తేదో పదవుల కోసం వచ్చినట్టుంటారు, ఇంకొక రకం వచ్చినట్టుంటారు అన్న. మేము ఇదంతా అయిపోయిన తర్వాత వస్తేనే మేము ఏం ఆశించకుండా ఒక కార్యకర్తగా పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నామని చెప్పేసి చాలామంది కూడా చెప్పడం జరిగినది. దానికి అనుగుణంగా మీరు రావడం అనేది, ఇందులో కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు కూడా రావడము, తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో మీరు అందరు జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పటికీ ఇలాంతా ఉంటే 6 మండలాలకు సంబంధించిన అందరు పార్టీ అధ్యక్షులతో సహా ఇలా ఒక కార్యకర్త కూడా మిగలకుండా మొన్నటికి మొన్న మరి ఆర్మీ మోహన్ అన్న సొంత అన్నారు, ఉమ్రన్న రాయమరన్న కూడా ఇద్దరు కూడా వాళ్ళు కూడా ఇద్దరే జాయిన్ అనే విషయం కూడా మీరు అందరూ తెలుసు. తప్పకుండా ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీకి గ్రామాలను కావాలనుకుంటున్నారు కాబట్టి మేము తప్పకుండా మేము కూడా జాయిన్ అవుతామని చెప్పి చాలా అన్ని గ్రామాలను కూడా రావడం జరిగినది. మనం అందరం కూడా దయచేసి మీరు అందరూ కూడా మీ బలము మీ కృషి మీ పరిచయం అనేది రేపు ఎంపీ ఎలక్షన్లో మనందరికి ఇష్టమైన అన్న ఎంపీ వినోద్ అన్న గారే ఎంపీగా వారికి టికెట్ కేటాయించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనం అందరూ కూడా కృషి చేద్దాం. రానున్న భవిష్యత్ కాలంలో కూడా మీ శ్రమను గుర్తుపెట్టుకుంటా, మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా రేపు పొద్దుగా ఏదైనా అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా మీ కూడా సముచితమైనటువంటి గౌరవం కలిసి తప్పకుండా మీ సామర్థ్యాల మేరకు ఏది అవకాశాలు ఉంటే అది కూడా అందరం కలిసి పంచుకుందాం. ఏ నిర్ణయం ఉన్నా కూడా కలిసి మాట్లాడుకొని రేపు పొద్దుగా భవిష్యత్ కాలంలో కానీ పదవులు కానీ వివిధ విషయంలో కూడా మన నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఏదైనా అవసరం ఉంటే మీరు నేరుగా రండి. దయచేసి లేకుంటే ఊర్లో ఇంకొకళ్ళు దారుణ్యం చెప్పాలనో లేకుంటే బాధైనా పోవద్దనో అట్లాంటి ఏమీ లేదు. మీరు ఎల్లవేళ రావాల్సి ఆఫీస్ మీది, ఈ ఆఫీస్ మీది. మీకు ఏం పని ఉన్నా తప్పకుండా నా దగ్గర రండి, నా నంబర్ పెట్టుకొని మెసేజ్ ఇవ్వండి, నాకు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నాకు ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే కుదరదు, చేయించినప్పుడు మీరు మిస్డ్ కాల్ చేస్తారు, అప్పుడు మనం కలవలేదు అనుకో ఇబ్బంది ఏర్పడుతుంది, మీరు లేపలేదు అనుకుంటారు. దయచేసి అట్లా కాకుండా మెసేజ్ పెట్టి అన్న నేను సో అండ్ సో నాకు కాల్ బ్యాక్ చేయి నీతో మాట్లాడదంటే నేనే మీకు తిరిగి ఫోన్ చేస్తాను. దానిలో ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. నేను ఖచ్చితంగా పేరు గుర్తుపెట్టుకుంటా, మీ అవసరాలను గుర్తుపెట్టుకుంటా, మీ ద్వారా ఇంకేమైనా పనులు చేయాల్సి వస్తే కూడా అన్న మనకి పని చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎవరైనా నేరుగా రావచ్చు అని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.